సినిమా సమ్మర్కి వస్తుందో లేదా సంక్రాంతికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నమాట. మేము సినిమా చేసినప్పుడు ఆయన ఒక మంచి చెప్పారు, నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మోర్ దెన్ ద స్క్రిప్ట్ ఆర్ ఎనీథింగ్ నాకేంటంటే ఒక మాస్ ఫిల్మ్ చేయాలి, అందులో మనల్ని మాస్గా ప్రజెంట్ చేయాలి. ఈ రోజుల్లో డైరెక్టర్లో మనల్ని మాస్గా ప్రజెంట్ చేసే డైరెక్టర్స్లో డెఫినెట్లీ చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు. సో హీరోయిన్ బాగా మాస్క్ ప్రెజెంట్ చేస్తారు, సో మనల్ని మాస్గా ప్రెజెంట్ చేయాలి. అండ్ ఆయనకి నాకు బాగా ర్యాపో ఉంది, ఆయన ఎప్పుడు చెప్పినా ఒకే మాట చెప్పారు, బాబు నాకు వదిలేయండి, నాకు మిమ్మల్ని ఎలా ప్రెజెంట్ చేయాలో నాకు ఐడియా ఉంది, మిమ్మల్ని కొత్తగా మాస్తిగా ప్రెజెంట్ చేస్తాను అని ఎప్పుడు అనేవారు. సో డెఫినెట్లీ ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉంది, నాకు ఆ డిజైర్ ఉంది. సో సినిమాలు మళ్ళీ బాగా ప్రెజెంట్ చేస్తారు అండ్ దానికి సపోర్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ఇచ్చారు, ఇది కరెక్ట్ అనిపించింది. నిజమే, ఆ క్యాలిక్యులేషన్ అయితే కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే బోయపాటి గారు హీ లవ్స్ హిస్ హీరో, బాగా ప్రెజెంట్ చేసి యూనో ఆ హీరోయిజం అది కూడా భలే కిక్కిచ్చే యూనో పిక్చరైజేషన్ ఉంటుంది ఆయనది. దానికి తోడు అసలు మీ లుక్స్ అయితే ఇంకా నేను చెప్పలేనండి. థియేటర్ లో అమ్మాయిల పరిస్థితి యూ కెన్ ఇమాజిన్, సీరియస్లీ. అంటే ఇటు మాస్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లుక్ కానీ యూనో దట్ మీరు ఇలా అన్నప్పుడు అయితే సూపర్ గా ఉంది. అదే ఆయన ఐడియా. అవునా, అదే అడగబోతున్నా ఎవరి అది అసలు నేను సినిమాలో చేసేంత వరకు నాకు తెలియలేదు. అన్ని అలా అనమనవని అనేవనవే అయిన తర్వాత మొత్తాన్ని చూసిన కావాలి ఒక ఒక సిగ్నేచర్ కింద అలా చేశారు. అవును, అది ఒక మ్యానరిజం, ఒక మ్యానరిజం కింద ఆయన ఆయన కాయిన్ చేసి పెట్టుకున్నారు నాకు తెలియలేదు. నాకు సినిమా చూసినప్పుడు అదే, ఓహో ఇది మ్యానరిజం కింద కాయిన్ చేశారా ఆ బాగుంది తెలిసింటే బాగా చేసేవాడు అప్పుడు అన్నారు, మీరు కావాలని చేసింటే మాత్రం చెడగొట్టేవారు బాబు ఇలా చేసింది కాబట్టి బాగుంది. ఇది అబ్సల్యూట్లీ తెలియకుండా చేశారు కాబట్టి, కొన్నిసార్లు తెలియకుండా చేసినప్పుడు ఎఫర్ట్లెస్ గా బాగుంటుంది, దాన్ని బాగా చేయలేసి చెడగొడతాం 90%. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ నండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలా మంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.